శత్రువు బలమంతటి మీద మీకు నేను అధికారాన్ని అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకు ఎంత మాత్రము ఏ హానియు చేయదు. ఐనను దయ్యాలు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు రాయబడి ఉన్నవని మీరు సంతోషించండి. ఆనాడు శిష్యులకు సర్వాధికారం ఇచ్చాడు. ఇదిగో మృతులలో నుండి నేను సజీవుడై లేచి ఉన్నాను, మరణాన్ని జయించాను, ఇక మరణమునకు నా మీద అధికారం లేదు. నా యందు విశ్వాసముంచిన ప్రతి ఒక్కడు కూడా, నా నామము విశ్వాసముంచిన ప్రతి వాడు కూడా నిశ్చయముగా వాడు కూడా జీవిస్తాడు అని తెలియపరిచి ఆ సువార్త ప్రకటన చేయండి అని ఆయన శిష్యులకు అధికారం ఇచ్చి సర్వలోకానికి వెళ్ళి ఇదిగో అంధకార శక్తుల మీద మీకు అధికారం ఇస్తున్నాను, పాములను తేళ్లను తొక్కండి, అలాగే ఏది మీకు ఏ హాని కూడా చేయదు అని అధికారం ఇచ్చి పంపించినప్పుడు శిష్యులు వెళ్ళి సువార్త ప్రకటించి పాములనే తొక్కారా, అరణ్యాలలో తిరిగారా, తేళ్లనే తొక్కారా, అలాగే వారు అనేక సర్పాలను కూడా ఆ మార్గము గుండా, ఇదివరకు అరణ్యాలే కనుక ఆ అరణ్యములో వెళుతూ ఉండగా వారికి యక్ష సర్పాలు కూడా కరిసిన వా యక్షము ఏమీ వారికి చేయనే చేయాల. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. వారు చెప్తున్నారు, అయ్యా యక్ష సర్పాలు కరిచిన మేము బ్రతికే ఉన్నామయ్యా, ఏనాడు ఎలాంటి వింత మేము చూడలేదయ్యా, వెళ్ళాం సువార్త ప్రకటించాం, దయ్యాలు వదిలిపోయిని, వ్యాధులు స్వస్థత పడ్డారు, అనేక దయ్యాలు మమ్మల్ని చూసి గడగడ వణుకుతున్నాయ్యా అని చెప్పినప్పుడు యేసు ప్రభువారు అన్నాడు, దయ్యాలు వణుకుతున్నాయని, వ్యాధులు పోయినాయి అని, డబ్బు కలిగిందని సంతోషపడకండి, మీ పేర్లు జీవగ్రంథములో రాయబడి ఉన్నాయి. దేవుని స్తోత్రము. హల్లెలూయా. వాటికి మీరు సంతోషించండి. ఆ దినాన మీరు నా యొద్ద ఉంటారు, ఆ దినాన మీరు నా కుమారులు కుమార్తెలుగా ఉంటారు, ఆ దినాన మీరు మీకు కలగబోయే మహా ఆనందాన్ని బట్టి మీరు సంతోషము కలిగి ఉండండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దానికి సంతోషించండి అని చెప్పినప్పుడు శిష్యులు ఎంతగానో ఆనందపడ్డారు. దేవుని స్తోత్రము. హల్లెలూయా. కనుక చూడండి, దానియేలు గ్రంథం లాస్ట్ వచనాలు 3:29 తీసుకుందాం. శాసనము నియమించుచున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు కాక మరి ఏ దేవుడు లేడు కాగా ఏ జనులలో కాని రాష్ట్రాలలో కాని ఏ భాష మాటలాడు వారిలో కాని షద్రకు మెషకు అభేదనగో అనే వారి దేవుడు ఎవరు దూషించునో వాడు తుక్కునీలుగా చేయబడును. వాని ఇల్లు ఎప్పుడును పెంట కుప్పగా ఉండుననెను. అంతట నుండి రాజు షద్రకు మెషకు అభేదనగో అని వారిని బబులోను సమస్థానము మీద వారిని హెచ్చించను. ఒక రాజు వారి మీద మరణ శాసనాన్ని విధించాడు. ఎవరి మీద చెప్పండి? షడ్రకు మెషకు అభేదనగో అని వారి మీద. ఏమని శాసనం చెప్పండి? రాజు అతని యొక్క మరి వాయిద్యములు వినగానే, ఎప్పుడైతే ఆ దేవతను ఊరేగిస్తటము ప్రారంభించిన తక్షణమే పిల్లన గోవి, అలాగే అక్కడ వాయిద్యాలు సకల విధములైన వాయిద్యములు వినగానే ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆ బొమ్మకు ఏమవ్వాలి చెప్పండి? వారు సాగిలపడాలి. అనేది ఒక నెల రోజుల చట్టాన్ని రాజు నిర్మించాడు. ఆ చట్టము, ఎందుకంటే ఆ చట్టము ఎప్పుడైతే అమలు చేయబడిందో ప్రజలందరూ కూడా తెలియచేశారు. ప్రజలందరూ కూడా ఆ శబ్దాలు మీకు ఎప్పుడైతే వినపడుతున్నాయో, ప్రజలు ఎక్కడ ఉన్నా సరే మీరేం చేయాలి చెప్పండి? అక్కడే సాగిలపడాలి.
లేదా మీరు ఎవరైనా సాగిల పడకపోతే ఆ బొమ్మకు నేను నిలబెట్టిన బొమ్మకు మీరు సాష్టాంగ నమస్కారం చేయకపోతే రాజు గారి కోపం ఏమయిందో చెప్పండి అగ్నిగుండములో పడవేయమని చెబుతుంది ఈ సట్టాన్ని మీరు విన్నారు కదా కనుక మీ ప్రాణాలు మీరే దక్కించుకోండి దేవునికి స్తోత్రము హల్లెలూయ మీ ప్రాణాలకు మీరే ఉత్తరవాదులు ఇది రాజుగారి సట్టం అయితే ఒక ముగ్గురున్నారు మా సట్టం వేరు అంటున్నారు వారు ఏమంటున్నారు చెప్పండి మా సట్టము వేరు మా రాజ్యము వేరు మా దేవుడు వేరు కానీ మేము ఈ లోకములో ఉన్నాము కానీ మేము మా దేవుని యొక్క ధర్మశాస్త్రము ఆయన ఆజ్ఞలకు లోబడిన వారము దానికే మేము సాగిలపడతాం దానినే మేము నమ్ముకున్నాం ఒకవేళ మీరు నమ్ముకున్న దేవుడు ఒకవేళ ఆ సట్టము మిమ్మల్ని కాపాడలేకపోతే అని వారు ప్రశ్నించినప్పుడు వారు అంటున్నారు చనిపోయినా చనిపోతాం కానీ మేము మాత్రం ఆ సట్టానికి ఆ మట్టి బొమ్మలకు లోబడనే లోబడం దేవునికి స్తోత్రము హల్లెలూయ అనే సట్టాన్ని ఆ ప్రజల మధ్యలో తెలియపరిచినప్పుడు అక్కడ దేవుని నామమందు భయభక్తులు కలిగిన నలుగురు ఉన్నారు ఆ నలుగురిలో ముగ్గురు మాత్రం ఆ స్పాట్లో ఉన్నారు ఆ స్పాట్లో ఉన్నప్పుడు ఆ శబ్దాలు వినినప్పుడు వారు సాగిలపడలేదు ఎందుకంటే మా దేవుడు వేరు మేము సాగిలపడం మామూలను కాపాడే దేవుడు ఒకవేళ రక్షించడా రక్షించకపోయినా మేము మాత్రం సాగిలపడం మా దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు దేవునికి స్తోత్రము హల్లెలూయ అని చెప్పి రాజుగారి ఆజ్ఞను ధిక్కరించారంట రాజుగారు సెలవిచ్చారయ్యా ఆయన కోపం వస్తుంది ఒక్కసారి ఆలోచన చేసుకోండి ఇంకొకసారి ఆలోచన చేసుకోండి అని అనేక శాంసులు ఇచ్చారు వారి ఆయన వారు అంటున్నారు రాజా మేము మాత్రం నీవు ఎన్నిసార్లు చెప్పినా నీ ప్రతిమకు నమస్కారం చేయనే చేయం దేవునికి స్తోత్రము హల్లెలూయ అనేది ఒకటే షరతు కనుక రాజుగారు కోపం వచ్చింది ఆయన ఏం చేశారు చెప్పండి ఈ ముగ్గురిని అగ్నిగుండములో పడవేశారు దేవునికి స్తోత్రము ప్రజలందరూ చూస్తున్నారు ప్రజలందరూ కూడా ఇలాగే తిరుగుబాటు చేస్తారేమో ఈ ముగ్గురిని కాల్చేస్తే వీళ్ళందరికీ కూడా భయం వస్తుందని చెప్పి ఆయన ఏం చేశాడు చెప్పండి అందరి సమక్షములో అగ్నిగుండాన్ని తయారు చేసి ఆ అగ్నిగుండంలో ముగ్గురిని పడవేశాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ పడవేసిన వారు చనిపోయారు కానీ పడిన వారు మాత్రం సజీవంగానే ఉన్నారు ఆ రాజు అంటున్నాడు అక్కడ షడ్రకు మెషకు అభిద్నగు అని వారులారా మీ దేవుడు శక్తివంతుడు పూజానీయుడు సర్వలోకానికి ఆయనే రాజు మహారాజని నేను ఇప్పుడు నమ్ముతున్నాను మీ యొక్క శాఖాన్ని చూసి మీ యొక్క విశ్వాసాన్ని చూసి ఈరోజు అగ్ని ఆ గంధకాలలో ఈరోజు సజీవులుగా మిమ్మలను దేవుడు కాపాడాడు ఆ అగ్ని గుండములో ఉండి మీరు ఇంకా సజీవులుగా ఉన్నారు అంటే మీ దేవుడు సజీవుడు దేవునికి స్తోత్రము హల్లెలూయ అని సట్టాన్ని ఏం చేశాడు చెప్పండి అక్కడ రాపిచ్చాడు కాగా నేను ఒక శాసనము నియమించుచున్నాను ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడును దేవుడు కాక మరి ఏ దేవుడు లేడు కాగా ఏ జనులలో గాని ఏ రాష్ట్రాలలో గాని ఏ భాష మాటలాడు వారిలో గాని షడ్రకు మెషకు అభ్యర్థనకు అని వారి దేవుని ఎవరైతే ఆ దేవుని దూషిస్తారో వారు తుక్కు నీళ్లుగా చేయబడును వాని ఇల్లు వాని ఇల్లు ఎప్పుడు పెంట కుప్పగానే ఉండునని అంతటి నుండి రాజు షడ్రకు మెషకు అభ్యర్థనకు వారి బబులోను సమస్తానము మీదనే వారు హెచ్చించాడంట దేవునికి స్తోత్రము హల్లెలూయ దేవుడు ఏమన్నారు చెప్పండి ఏప్రిల్కి రాసిన పత్రికలో నేను స్వీకరించిన వారిని నేను ఏమన్నాడు చెప్పండి నేను ఎవరినైతే స్వీకరిస్తానో నా కుమారుడా
నా కుమారుడా ప్రభు చేయు శిక్షను ప్రభు చేసే శిక్షను తృణీకరించకుము నీవు ఎన్నడూ తృణీకరించవద్దు ఆయన నిన్ను గద్దించును గద్దించినప్పుడు గద్దించినప్పుడు విసుకకుము నీవు ఎన్నడూ విసికి పారిపోవద్దు అంటున్నాడు ప్రభు తన్ను ప్రేమించిన వారిని ప్రభు తన్ను ప్రేమించు వారిని శిక్షించి శిక్షించి తాను స్వీకరించు తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును ప్రతి కుమారుని కూడా ఆయన గద్దిస్తాడంట ఆయన గద్దింపును విసుకకుండా ఆ గద్దింపుకు మనం పారిపోకుండా ఉంటే దేవుడే చేస్తాడు చెప్పండి షడ్రకు మెషకు అబేద్నెగో అనే వారు ఆ గద్దింపుకు లోపడ్డారు మేము దేవుని సేవకులు దేవుని ఆరాధించేవారు మా దేవుడు శక్తివంతుడు మేము ఆయన మహిమను కన్నులారా చూసాం మా తల్లిదండ్రుల కాలము నుంచి కూడా ఆయన శక్తివంతమైన కార్యాలు చూసాం కనుక ఒకవేళ మేము ఈ తరము వారిలో చనిపోయిన రాజా మేము మాత్రం నీవు నిలబెట్టిన ప్రతిమకు నమస్కారము చేయం అని వారు నిలబడ్డారు సజీవులుగా నిలబడ్డారు మరలా తిరిగి దేవునికి స్తోత్రము హల్లెలూయ వారు అంటున్నారు ఇక సెడ్రకు మెషకు అబేద్నెగో అనే వారు ఎవరైతే దూషిస్తారో ఆ దేవుణ్ణి దూషించిన వారి ఇల్లు ఒళ్ళు సమస్తము ఏం చేస్తారు చెప్పండి దేవుడు శాసనాన్ని రాశాడు ఇల్లు ఒళ్ళు కూడా పెంటగా చేయబడును దేవునికి స్తోత్రము అని శాసనాన్ని రాచి వీరిని ఏం చేస్తారు చెప్పండి ఉన్నత స్థానములో హెచ్చించాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ అలాగూ దేవుడు స్వీకరించిన వారు ఎన్నడూ తలగా ఉంటారు తోకగా ఉండనే ఉండరు కనుక దేవుడు మనలను ఈరోజు పిలుస్తున్నాడు నా కుమారి నా కుమారుడు నా యొద్దకు రామ్మా నేను నిన్ను తలగా చేస్తాను కానీ నేను ఎన్నడూ నిన్ను తోకగా ఉంచను అంటున్నాడు కనుక మన దేవుడు పిలుస్తున్నాడు ఈరోజు ప్రతివారు కూడా ఆయన మాటను విని ఆయన చిత్తానికి లోబడి ఎప్పుడైతే ఆయన నిత్య రాజ్యములో నీవు ఎప్పుడైతే దాఖలు చేయబడి ఓర్పు సహనము కలిగి ఆయన నిమిత్తము నిందలను బాధలను భరించి నీవు ఉన్నప్పుడు నిశ్చయముగా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి నిన్ను కాపాడి రక్షిస్తాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక అలాంటి యొక్క రాజ్యములో ప్రవేశాన్ని మనకు కలగచేశాడు ఆ రాజ్యములో అబద్ధాలు ఉండవు మోసాలు ఉండవు అన్యాయం ఉండదు అక్కడ పక్క సూపులు ఉండనే ఉండవు ఎందుకంటే తిన్నని సూపే తిన్నని మాటలే ఆ దేవుడే ఇక మనకు తోడుగా ఉంటాడు ఆయనే మనకు ఎలా ఉంటాడు చెప్పండి ఆయన గుడారము మన మీద కప్పుతాడంట తన మహిమ నిత్యము ఉంటుంది ఆయన ఎన్నడూ కూడా ఇక వారు ఇక మీదట ఆకలి అయినను దాహమైన వారికి ఉండదు సూర్యుని ఇక ఎండ వారికి తగలని తగలదు సింహాసన మధ్య మందుండు ఏల ఎనగా సింహాసన మధ్య నుండు గొర్రె పిల్ల వారికి తోడుగా ఉంటాడు ఆ గొర్రె పిల్లగా ఈ లోకములో మన కొరకు వధించబడ్డాడు లోక పాపమును మోసుకుని పోయి దేవుని గొర్రె పిల్ల దేవునికి స్తోత్రము హల్లెలూయ ఆ గొర్రె పిల్లే నీకు కాపరి ఆ గొర్రె పిల్లగా రాకపోతే ఆయన నిజ స్వరూపంతో వస్తే మనం చూడనే చూడలేము ఈరోజు గొర్రె పిల్లగా వచ్చాడు కనుకనే మనం నిందించాం అవమానపరిచాం సిలువకు అప్పగించాం అంత సహనముతో వచ్చాడు ప్రభు ఈరోజుకి ఆయన సహనముతోనే ఉన్నాడు నీవు అనేక సార్లు రక్షించబడి దేవుని మందిరానికి రాకపోయినా అలిగినా అలగకపోయినా కోపగించినా ఎవరు వచ్చినా రాకపోయినా గొర్రె పిల్ల స్వభావముతోనే ఇప్పుడు నీ మధ్యలో దేవుడు ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ ఆయన ప్రేమ ఇలా మనకు తెలియపరుస్తున్నాడు ఈరోజు దేవుని సన్నిధిలో మరి మనం ఏ రీతిగా మన పేర్లు రాయబడుతున్నాయి ఆయన సన్నిధిలో ఆయన ప్రేమలో నిలబడే విధంగా నీ ఉంటే ఆయన అంటున్నాడు ఆయన శిష్యుడు చేసిన పని యేసు ప్రభువారు ఏమి చెప్పారో ఆ పని చేసి వచ్చినప్పుడు అయ్యా మేము ఎంతో సంతోషిస్తున్నామయ్యా అన్నప్పుడు మీ సంతోషము దీని గురించి కాదు మీ పేర్లు పరలోకములో రాయబడి ఉన్నాయి దేవునికి స్తోత్రము దానిని బట్టి సంతోషించండి ఆ రాజ్యములో మీరు ఉంటున్నారు
నాతో ఉంటున్నారు జీవ గ్రంథములో మీరు దాఖలై ఉన్నారు ఆ జీవము కలిగిన గ్రంథములో ఎవరి పేరైతే ఉండదో వారిని తీసుకువెళ్ళి ఏం చేస్తారు చెప్పండి అగ్ని గుండములో పడవేయబడును అని ప్రకటన గ్రంథంలోనే 15 20 15 ఎవరి పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్లు కనపడని యెడల కన్నపడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను అక్కడ దేవుడే ఉన్నారు చెప్పండి ఎవని పేరైనా జీవ గ్రంథమందు రాయబడినట్లు కనపడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేస్తారు ఆ జీవ గ్రంథములో నీ పేరు ఉండాలి దేవుని మందిరానికి వెళ్తున్నాం వస్తున్నాం అంటే ఏదో రమ్మన్నారులే ఏదో వెళ్తున్నాంలే అని కాదు మీ పేరులు జీవ గ్రంథములో లిఖించబడి ఉండాలి ఆయన శ్రమలలో మీరు పాలి భాగస్థులుగా ఉండాలి ఆయన మీకు ఏ బాధ్యత అప్పగిస్తున్నాడు ఏ రీతిగా ఆయన సన్నిధికి తీసుకొచ్చాడు ఏ రీతిగా నీవు కృతజ్ఞత కలిగి ఉంటున్నావు ఏ రీతిగా నీ మరణ బంధకాలు తొలగించాడు ఏ రీతిగా నీ యొక్క ప్రతి ఒక్క అవసరాలు తీర్చి సజీవురుగా సజీవురాలిగా నిలబెట్టి ఉన్నాడు ఆ స్థితిలోనే దేవునితో నీవు సావాసము కలిగిన వ్యక్తిగా ఉండాలి దేవునికి స్తోత్రము హల్లెలూయా అప్పుడు నీ పేరు జీవ గ్రంథములో రాయబడి ఉంటాయి దేవునికి స్తోత్రము ఆ పేరు ఎవరి మరి ఆ పేరు జీవ గ్రంథములో రాయబడని యెడల వాడిని అగ్ని గుండములో పడవేయబడినని 14లో చూడండి మరణము మరణ లోకమును అగ్ని గుండములో పడవేయబడెను ఆ అగ్ని గుండము రెండవ మరణము దేవునికి స్తోత్రము హల్లెలూయా ఆనాడు దేవుని గ్రంథములో ఎవరి పేర్లు లిఖించబడి ఉన్నవారే సజీవులు లేనివారు మృతుల సంఖ్యలోనే కఠినమైన తీర్పు ఆనాడు వారు మృతులు పొందుతారు యోహాను సువార్త 5వ అధ్యాయము 27 చూడండి మరియు ఆయన మనిషి కుమారుడు కనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారము అనుగ్రహించెను దీనికి మీరు ఆశ్చర్యపడకండి ఒక కాలము వచ్చుచున్నది ఆ కాలమున సమాధులలో ఉన్న వారు అందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవపు పునరుత్థానమునకును కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు వారు బయటకు వచ్చెదరు ఆశ్చర్యపడకండి ఒక కాలము వచ్చుచున్నది ఆ కాలమున సమాధులలో ఉన్న వారు అందరూ ఆయన శబ్దము విని మేలుకుంటారంట ఆయన శబ్దము రానయ్యున్న సమాధుల మృతులన్నిటికీ కూడా శబ్దం వినపడుతుంది వినపడగానే సమాధులలో ఉన్న వారు అందరూ కూడా సజీవులుగా లేపబడతారు మట్టి పాలైపోయిన వారందరూ ఎలా ఉన్నారు చెప్పండి సజీవులుగా లేపబడతారు ఆ లేపబడినప్పుడు ఆ తీర్పు తీరుస్తాడు దేవుడు అప్పుడు ఆయన మేలు చేసిన వారు జీవపు పునరుద్ధానమునకు కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు వారు బయటికి వస్తారు దేవునికి స్తోత్రము హల్లెలూయా ఆ తీర్పు జరగనయ్యన్న దినం ఆ భయంకరమైన శ్రమ దినం ఆ భయంకరమైన దినములో మిఖాయేలు వచ్చినప్పుడు ఈ భూమి మీద న్యాయమైన తీర్పు ప్రకటించే దినము వచ్చినప్పుడు ఆ ఎన్నడూ కలగని మహాశ్రమ కాలము వస్తుంది ఆ శ్రమ కాలములో ఎవరి పేరైతే దాఖలు చేయబడి ఉన్నదో వారు తప్పించుకుంటారు కడమవారు తప్పించుకోలేరు దేవునికి స్తోత్రము హల్లెలూయా అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు కనుక దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో మరి ఈరోజు నీ పేరు జీవ గ్రంథములో లెక్కించబడాలంటే ఆయన నీకు అప్పగించిన బాధ్యతలను అనుసరించి నీవు అనుసరించి వాటిని గైకొని వాటిని హృదయపూర్వకముగా నీవు చేసినప్పుడే నీ పేరు జీవ గ్రంథములో లెక్కించబడుద్ది లేదా ఈ లోగా అలకలు కోపాలు తాపాలతో ఉంటే ఏమవుతుంది చెప్పండి
నీ పేర్లు తుడిసివేయబడతాయి ఇసుక మీద రాయబడినట్లుగానే ఉంటుంది దేవునికి స్తోత్రము హల్లెలూయా ఇసుక మీద రాయబడిన వారి పేర్లు కనుక ఇసుక మీద రాసుకుంటున్నావా లేదా జీవ గ్రంథములో నీ పేర్లు దాకలి చేసుకుంటున్నావా అని దేవుడు అక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో మనమందరం ప్రభు సిద్ధాన్ని ఎరిగి అనుదినము కూడా రాబోయే జరగబోయే కీడును తప్పించుకోవడానికి మనమందరము శక్తివంతులుగా ఉండాలని దేవుడి పక్షాన మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా దేవుని వాక్యము దీవించును గాక దేవునికి వందనాలు అమ్మగారికి వందనాలు అయ్య గారికి వందనాలు ఇప్పుడు వచ్చిన మీ అందరికి నా వందనాలు అందుకు ముందు నేను మా అమ్మ వంటి కూడా పూజలు మా అమ్మ వాళ్ళు నిగ్రహం పెట్టేవాళ్ళు నాకు కూడా అమ్మవారు కనిపించేది ఇక్కడ అత్తయ్య వంటి కూడా ఉన్నా సరే ఎవరి దేవుడైనా ఒకటేనని నేను వాళ్ళకి సన్నిధికి వచ్చేదాన్ని అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ పూజలు చేసేదాన్ని అప్పుడు అయ్యగారు అనేవాళ్ళు వాక్యలు చెప్పేటప్పుడు ఉంటాయి అచ్చనైనా ఉండు లేదా చల్లగా అయినా ఉండు అని చెప్పేవాళ్ళు అయినా సరే నేను వినిపించుకోకుండా అట్లా మామూలుగా వస్తూ వెళ్తూ ఉండేదాన్ని తర్వాత ఏం జరిగిందంటే ఇంట్లో బాగా గొడవలు చిగాకులుగా ఉంటున్నాయి సాక్ష్యం విన్నాను విన్నప్పుడు అందరూ చెప్తుంటే అందరికీ జరుగుతుంది ఏసయ్యా మరి నేను కూడా పూజలు మానేస్తానయ్యా నా భర్తను మార్చయ్యా నా భర్త వాళ్ళు కూడా మరి సన్నిధే కదయ్యా నేను కూడా సన్నిధికే వస్తాను అని అనుకున్నాను అనుకున్నా కూడా నేను వస్తున్నా సరే నాలో ఇది విశ్వాసం అనేది లేదు మామూలుగా వచ్చేదని అనుకున్నా సరే వచ్చేదాన్ని వెళ్ళేదాన్ని తర్వాత ఏమైందంటే అట్లాగే వస్తున్నాను ప్రార్థన చేపించుకున్నాను అంతా బాగానే ఉంది అలా మాటిచ్చి దేవుడికి ఆ రోజు మాట్లాది వారు అయితే మా అత్తయ్య మా ఆయన అన్నారు ఊరెళ్తున్నా నేనంటే ఊరెళ్ళొద్దమ్మా మాట్లాది వారం కదా అన్నారు కాదు అక్కడ జాతర జరుగుతుంది నేను వెళ్ళవలసిందే అన్నాను అక్కడికి వెళ్ళాక కూడా ట్రైన్ కూడా మిస్ అయిపోయింది బస్సుకి వెళ్తుంటే అక్కడ మా ఆయన నన్ను కొట్టబోయాడు అయినా సరే నేను వెళ్ళవలసిందే అన్నాను అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఎప్పుడులాగా అమ్మవారు నమ్మి ఒంటి మీదకు వచ్చింది వచ్చింది తర్వాత గొడవ అయింది నువ్వు దీనికోసమైనా వస్తున్నావు నీకు అమ్మవారు రావాలనే కదా ఇంకా సన్నిధికి ఎందుకు రావడం అది ఇది అన్నాడు నువ్వు ఎప్పుడు చూసినా తిడుతున్నావంటే మా బాబాయ్ వాళ్ళు ఇదేంటి ఇట్లా తిడుతున్నాడు అంటే అంతేలే బాబాయ్ అన్నాను అయితే మా పిల్లని పంపించావు నువ్వు వెళ్ళిపో మీ వాళ్ళని పిలుచుకుంటారా అన్నారు అన్నాక నేను వదలను రేవతే లేదే ఉండను అన్నాడు ఇలాక ఏమైనా సరే నువ్వు పిలిపించుకో వెళ్ళు మేము రావంటే వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయాడు మళ్ళీ వచ్చాడు మళ్ళీ అరిసారి వెళ్ళిపోయాడు ఇక్కడికి వచ్చి పెట్రోల్ పోసేసుకున్నాడు నన్ను బెదిరించాడేమో అన్నట్టుగా అనుకున్నాం తర్వాత అన్నాక సరేలే దేవుడు కావాలని పట్టీలు తీసేసాను సన్నిధిలో కూర్చునే తీసేశాను మా అత్తయ్య వాళ్ళు ఇంటికి వెళ్ళే తీయొచ్చులంటే కాదు నేను సన్నిధిలో తీసేస్తాను అన్నదాన్ని కూడా అప్పుడు నేను జాతరకు వెళ్ళినప్పుడు మా అమ్మ పట్టీలు పెట్టుకోవచ్చుగా అంటే నిజమే నేను ఎందుకు పట్టీలు తీసేశానని దేవుడికి మాటిచ్చి కూడా మళ్ళీ పట్టీలు పెట్టుకుంటుంటే ఈలోపు మీ ఆయన పెట్రోల్ పోసుకున్నాడు అని వచ్చింది అమ్మ ఏసయ్యా నీకు ఎంత తప్పు చేశానయ్యా నీకు మాటిచ్చి వచ్చాను పట్టీలు కూడా పెట్టుకున్నాను నన్ను క్షమించాయా అని ఆ పట్టీలు తీసేసి ఎంటే వచ్చేసరికి మనిషి మొత్తం ఉబ్బిపోయి ఎట్లా మడతలో ఉన్నాడు అందరూ తిట్టారు నీ వల్లేనని దేవా నేను ఇప్పుడు వరకు చేసిన తప్పు క్షమించాయా నువ్వు ఎంత పాపినైనా క్షమించావు అన్నావయ్యా నన్ను కూడా క్షమించాయా నా భర్తను బతికించాయా అంటే మా మామయ్య కూడా అట్లాగే పోసుకుని 42 రోజులకి చనిపోయాడంట అదే కానసి నాకు రాకుండా చూడయ్యా నా మీద నింద పడకుండా చూడయ్యా నేను ఎప్పుడు కట్టుబడి ఉంటానయ్యా ఏసయ్యా అనుకున్నాను అనుకున్నా కూడా డాక్టర్లు మరి 35 రోజుల తర్వాత కూడా మరి బతకడం మా అని అన్నారు ఎప్పుడు మావలే అన్నారు తర్వాత బేర్చాలు కూడా బాగా వాసిపోయినాయి వాసిపోయి ఇంకా బతకడం మన సంతకం పెట్టించుకున్నారు డాక్టర్ కాళ్ళ మీద కూడా పడి ఏడ్చాను ఏడ్చినా ఇంకా నీ వల్ల కాదమ్మా అన్నారు దేవుడా నిన్ను క్షమించాయా నీకెప్పుడు నేను కట్టుబడి ఉంటానయ్యా నా తప్పును క్షమించాయా అవసరమైతే నన్ను తీసుకెళ్ళిపో అన్నందు మాత్రం నా మీద వద్దయ్యా అన్నాను మా అత్తయ్య మరి సన్నిధికి వచ్చి నేను ప్రార్థన చేపిస్తానంది మరి చేపించే ఉంటుంది అమ్మగారు తర్వాత మరి అన్నకి ఇట్లా బాగా ఉబ్బిపోయాడు బేర్జాలు వాసిపోయిన సంతకం కూడా అసలు మా వల్ల కాదని డాక్టర్లు చెప్పేశారు భీమవారి నుంచి పెద్ద డాక్టర్ మా అన్నయ్య ఆయన ఆయన కూడా వచ్చాడు చూసి అమ్మ ఇంకా లేదమ్మా బావ మనకు లేడు ఇంకా లేనట్టే అంత ఇది అయిపోయింది చెయ్యి కూడా బాగా ఎడం చెయ్యి అంత చెయ్యి పెడితే లోపల నరాలన్నీ బయటికి లాగొచ్చు అంత ఇదిగా బెజ్జం పడిపోయి ఉంది ఇంకా వల్ల కాదమ్మా బతికిన వేస్టే ఇంకా ఎందుకమ్మా ఒక ఇంజక్షన్ చేపించేద్దామంటే కాదన్నయ్య అంటే ఇంకా బతకడమ్మా నీ ఇష్టం అదని చెప్పేసి వెళ్ళిపోయాడు డాక్టర్ని అడిగిన డాక్టర్ గారు కూడా అదే చెప్పారు సర్టిఫికెట్ కూడా మేము రాసిస్తాము ఈ హాస్పిటల్ కాదు నువ్వు ఏ హాస్పిటల్ తీసుకెళ్ళా నీ భర్త బతకడన్నారు తర్వాత మరి ఎందుకో ఏమో తెలియదు నేను అయ్యగారు కూడా చెప్పలేదు అయ్యగారు అమ్మగారు కూడా
వచ్చారు మా కోసం కూడా ఎలువత్తారా అనిపించింది నిజంగా చూడంగానే నాకు చాలా ధైర్యం వేసింది యేసక అమ్మగారు అయ్యగారు అన్నయ్య యాప్లికేషన్ తీసుకుని వచ్చారు మా కోసం వచ్చారు అమ్మా అన్న మనసులో అనుకున్నాను తర్వాత నా బిడ్డ ఎవరో పక్కన వాళ్ళు బొట్లు పెట్టి పడుకోబెట్టారు అక్కడ పక్కన పడుకుని ఉంటే అమ్మగారు చూసి ఏంటమ్మాయి బొట్లు అంటే తప్పు అయిపోయిందమ్మా అనుకున్నాను తర్వాత దేవుడా నువ్వే పంపించావయ్యా చావు చచ్చిపోతాడన్నావాడిని బతికించావండి దేవుడి వల్లేనయ్యా నువ్వే పంపించావయ్య గారిని అని చెప్పి నేను ఎంతో వేదన పడి ప్రార్థన చేసుకుని పడుకున్నాను అక్కడే పడుకుంటే ఏంటి అమ్మగారు ఇట్లా ఉంది పిల్ల బొట్టు పెట్టుకుంటే కూడా అమ్మగారు అట్లా అన్నారండి అని అనుకుంటే తర్వాత దర్శనంలో కనపడుతుంది అమ్మగారు అంటున్నారు బొట్టు తీసే రేవతి అంటున్నారు ఇదేంటమ్మా చనిపోకముందే బొట్టు తీసేమంటున్నారు మీరు కూడా మీరు వచ్చారు కదా నా భర్త బతుకుతాడంటే అట్లా తీసేమంటున్నారు ఏంటమ్మా అంటే కాదమ్మా నీకు భర్త కావాలా బొట్టు కావాలా అంటే భర్తే కావాలంటే అప్పుడు బొట్టు తీసేసాను తర్వాత మళ్ళీ రెండో రోజు మర్చిపోయి నిదట్లోనే తీసేసాను తర్వాత మళ్ళీ లేచి మళ్ళీ పెట్టుకుంటుంటే చెయ్యి వంకర పోయింది నా చెయ్యి ఇదేంటి వంకర పోతుందని తర్వాత మళ్ళీ ఆలోచించుకుంటే అమ్మో ఇట్లా అనుకున్నాను కదా అని అమ్మగారితో ఫోన్ చేసి చెప్తే సరేనమ్మా అన్నారు అప్పటి నుంచి ఇప్పుడు నేను ఏ బొట్టు పెట్టుకోవట్లేదు అప్పటి నుంచి నాకు దేవుడు చాలా గొప్ప కార్యాలు నిజంగా అందరు అన్నారు బొట్టు ఎందుకు నువ్వు తీసేస్తే అందం లేదంటే అందం ఎందుకు నాకు దేవుడు అన్ని గొప్ప కార్యాలు చేస్తున్నాడు అన్నాను నిజంగా నేను మా ఆయన నిరీక్షణ బతకడన్నవాడు మరి అయ్యగారు వచ్చి ప్రార్థన చేస్తే నా భర్త బతికితే ఆ వెళ్ళేటప్పుడు కూడా నర్సులు వాళ్ళందరూ కూడా నీ తాడు కట్టుదామా అన్నారు కాదు నా అయ్యగారు వచ్చి ప్రార్థన చేస్తేనే నా భర్త బతికాడు నా దేవుడు గొప్పవాడు అన్నాను నిజంగా అయ్యగారు వచ్చి చనిపోతే ఆయన మాత్రం నా భర్త చనిపోయేవాడే నిజంగా అయ్యగారులోనే దేవుడు ఉన్నాడు మా ఆయన నిరీక్షణ ఎందుకంటే దాటరంత అయ్యగారు కూడా అంతే మరి అనుకుంటే మనం మనిషే కదా ఇద్దరు మరి అయ్యగారు వచ్చి ప్రార్థన చేయడం ఏంటి మరి మన భర్త బతకడం ఏంటి ఎంతో గొప్ప కార్యం చేశాడు నా దేవుడు ఎంతో ఇది మరి నా భర్త అప్పుడు చాంబతుకులో ఉన్నప్పుడు నేను ఏసయ్యా నువ్వే కావాలి నీ బాబునేసిన తీసుకుంటామని ఇద్దరం అనుకున్నాము మరి అయ్యగారు కూడా తర్వాత అన్నారు తీసుకుంటామని మాటించాము మరి నా భర్త నేను కలిసి తీసుకుందాం అనుకున్నాము మరి నా భర్త అయితే తాగి నా మాట అయితే వినట్లేదు నా ప్రార్థన సరిపోవట్లేదు మీ అందరూ ప్రార్థన చేయాలి మరి నేను కూడా బాప్తిసం పొందాలనుకుంటున్నాను దేవుడికి ఇచ్చాను కాబట్టి మాట రెండో సాక్ష్యం ఏంటంటే నాకు 9 సంవత్సరాలు మట్టి రేషన్ కార్డు రావట్లేదు ఎప్పుడు పెట్టినా వస్తుంది వస్తుంది అంటున్నారు అయ్యా మరి నేను బొట్టు తీసేసిన కాడి నుంచి నాకు అన్నీ వస్తున్నాయి అన్నీ చేస్తున్నావు కదా అయ్యా చిన్న విషయాన్ని పెద్ద విషయమే నాకు అన్నీ చేస్తున్నావు మరి రేషన్ కార్డులు ఎందుకు చేయట్లేదు అయ్యా నేను అప్పుడు అనుకుని ప్రార్థన చేసుకుని వెళ్ళాను వెళ్ళక కూడా రాలేదు వస్తుంది అంటున్నారు వచ్చింది అంటున్నారు రావట్లేదు తర్వాత మళ్ళీ అందరు అన్నారు మీ అయ్యగారితో చెప్పొచ్చుగా అంటే నేను అయ్యగారి దగ్గర నిలబడి చెప్పలేను ఎందుకంటే అయ్యగారు నన్ను బాప్తిసం పొందమన్నారు పొందలేదు నేను దర్శన భాగం పెట్టుకోవట్లేదు సన్నిధి కూడా నిలకడగా రావట్లేదు నా భర్త తాగిన నా భర్తను తిడుతున్నాను నా భర్తను తిడతాం తప్పే అది తప్పు కాబట్టి అయ్యగారికి మనం ఏం చేసినా అయ్యగారికి అన్నీ తెలుసు నాకు అందుకే భయం వేస్తే అయ్యగారు ఎదురుగా నేను నిలబడేది చెప్పలేను రెండో ఆదివారం నాడు అయ్యా అయ్యగారండి మీకే చెప్పాను అనుకోండి అని నేను ఇక్కడ సన్నిధి ముందు ప్రార్థన అయిపోయాక అయ్యా నాకు రేషన్ కార్డు రావట్లేదు నాకు రేషన్ కార్డు వచ్చేటప్పుడు దయచేయండి అయ్యా మీ ముందు నిలబడి చెప్పలేనయ్యా నా బాధ అంతా మీకు తెలుసు అయ్యా నాయన అనుకున్నాను ఆదివారం నన్ను ప్రార్థన చేసుకుని ఎన్నో లేదు వాలంటీర్లు వచ్చి రేషన్ కార్డుకి అప్లికేషన్ పెట్టుకోమన్నారు పెట్టుకున్నాను మంగళవారం నాడు మళ్ళీ ఎలుముద్రలు ఏమన్నారు బుధవారం కల్లా రేషన్ కార్డు వచ్చేసింది 9 సంవత్సరాలు మట్టి రాంది రేషన్ కార్డు బుధవారం కల్లా వచ్చేసింది ఇదంతా దేవుడి కృపే నా గొప్ప సాక్ష్యం దేవుడి దీవి